హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్ ఓవర్ ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నైల్ చూశారు కదా, థంబ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఒక బెస్ట్ స్ట్రాటజీ చెప్పబోతున్నాను. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో అయినా, స్టాక్ ఆప్షన్స్లో అయినా, ఆర్ సెగ్మెంట్ వైజ్ కమ్యూడిటీ ఆర్ కరెన్సీ సెగ్మెంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్. మనం ఇక్కడ యూజ్ చేయబోయే టైం ఫ్రేమ్ వచ్చేసరికి 3 మినిట్స్ టైం ఫ్రేమ్ యూజ్ చేస్తున్నాం. అండ్ ఆల్సో యూజ్ చేయబోయే ఇండికేటర్స్ ఒకటి వచ్చేసరికి పివట్ పాయింట్స్. ఆల్రెడీ చాలామందికి తెలిసి ఉంటుంది పివట్ పాయింట్స్ అనేది మనకు మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందో చూపెడుతుంది. అండ్ ఆల్సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ లెవెల్స్ ఉన్నాయో చూపెడుతుంది. చాలా బెస్ట్ ఇండికేటర్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో మార్కెట్లో చాలా పాపులర్ ఇండికేటర్. దానికి తోడు మనం ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అనే ఇంకొక ఇండికేటర్ యూజ్ చేస్తున్నాం. సో పివట్ పాయింట్స్ అనేది కామన్గా మన బ్రోకర్ సంస్థల్లో ఎక్కడైనా ఫ్రీగా దొరుకుతుంది. పివట్ పాయింట్స్ కామన్ ఇండికేటర్, ఎక్కడైనా దొరుకుతుంది. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అనేది ఓన్లీ గో చార్టింగ్ ప్లాట్ఫామ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. లైవ్ మార్కెట్లో లైవ్ డేటా చూపెడుతుంది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అంటే మార్కెట్లో మనకు బయ్యర్స్ ఎక్కడ ఉన్నారు, సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు, బై ఆర్డర్స్ ఎక్కడ ఎక్కువ జరుగుతున్నాయి, సెల్ ఆర్డర్స్ ఎక్కడ ఎక్కువ జరుగుతున్నాయి అనేది లైవ్ మార్కెట్లో చూపెడుతుంది. అటువంటి ఒక ఇండికేటర్ మనకి గో చార్టింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ 2 ఇండికేటర్స్ పివట్ పాయింట్స్ మరియు మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇండికేటర్ యూజ్ చేసి ఒక స్ట్రాటజీ చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే స్కిప్ చేస్తే కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది. స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఆల్సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, మీకు వీడియో డిస్క్రిప్షన్లో మేము ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఫ్రీగా క్రియేట్ చేశాము. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మరియు ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ట్రేడ్ట్రాన్లో ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి ట్రేడ్ట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఫ్రెండ్స్, మీకు ఒకసారి చూపెడతాను. వీడియో డిస్క్రిప్షన్ క్లిక్ చేయగానే మీ కింద ఉంటుంది లింక్స్ ప్రొవైడ్ చేశాను, ఫ్రీ స్ట్రాటజీస్ లింక్స్ అన్నమాట. ట్రేడ్ట్రాన్లో క్రియేట్ చేసిన ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ లింక్స్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ట్రేడ్ట్రాన్లో అకౌంట్ లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీరు పేపర్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు. ట్రేడ్ట్రాన్లో ట్రేడ్ట్రాన్ వాళ్ళు పేపర్ ట్రేడింగ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, రియల్ ట్రేడ్ కాకుండా. సో మీరు పేపర్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు. మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ అకౌంట్ యాడ్ చేసుకుని ట్రేడ్ చేయొచ్చు. సో మీకు ఆల్గో ట్రేడింగ్ బేసిక్స్ కూడా మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, కావాలంటే చూడండి. ఆల్గో ట్రేడింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ చూసి ఒకవేళ మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవాలనుకుంటే మీకు ఇప్పుడు చూపెట్టిన ఫ్రీ లింక్స్ క్లిక్ చేసి అకౌంట్, ఫస్ట్ అకౌంట్ లేకపోతే అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ స్ట్రాటజీస్ యాడ్ చేసుకుని ఫ్రీగా ట్రేడ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోకి వెళ్దాం. సో నేను వచ్చేసరికి గో చార్టింగ్లో, ఇది వచ్చేసరికి ఒక చార్టింగ్ ప్లాట్ఫామ్ లైక్ ట్రేడింగ్ వ్యూ. మీరు ట్రేడింగ్ వ్యూ చాలామందికి తెలిసి ఉంటుంది, ఇది ఒక చార్టింగ్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్ గో చార్టింగ్ అనేది. సో వీళ్ళు వచ్చేసరికి మనకు కొన్ని అడ్వాన్స్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. లైవ్ మార్కెట్లో లైవ్ డేటా చూపెట్టి ఇక్కడ చూడండి, ఆర్డర్ ఫ్లో చార్టింగ్ అండ్ ట్రేడింగ్, ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ చేసుకోవడానికి చాలా పాపులర్, మనకి చాలా బిగ్ ప్లేయర్స్ యూజ్ చేసే ఇండికేటర్ అని చెప్పొచ్చు ఆర్డర్ ఫ్లో అనాలిసిస్. అంటే మినిట్ టు మినిట్ ఏ మనకి బై ఆర్డర్స్ ఎలా జరుగుతున్నాయి, సెల్ ఆర్డర్స్ ఎలా జరుగుతున్నాయి అనే ఈ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ చూపెడుతుంది అనమాట. లైవ్ మార్కెట్ లైవ్ డేటా చూపెడుతుంది. అటువంటి ఇండికేటర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో జనరల్గా వీళ్ళు వచ్చేసరికి ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు 80% వరకు. 20% కొన్ని స్పెషల్ ఇండికేటర్స్ కావాలంటే మాత్రం మంత్లీ 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో మీకు డిస్క్రిప్షన్లో గో చార్టింగ్ యొక్క లింక్ ప్రొవైడ్ చేసిన ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు కొన్ని స్పెసిఫిక్ ఇండికేటర్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను నిఫ్టీ, అది నిఫ్టీ ప్లెయిన్ చార్ట్ ఫ్రెండ్స్. టైం ఫ్రేమ్ వచ్చేసరికి 3 మినిట్స్ టైం ఫ్రేమ్. నిఫ్టీ యొక్క ప్లెయిన్ చార్ట్ మీ గత వారందే, అంటే 29th ఫ్రైడేదే మీకు చూపెడతాను. సో ఇక్కడ వచ్చేసరికి నేను 2 ఇండికేటర్స్ యాడ్ చేస్తాను. ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఓఐ ప్రొఫైల్ ఒక స్పెసిఫిక్ ఇండికేటర్ మనకి గో చార్టింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అని ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రీ వాళ్ళకి చూపెట్టదు అనుకుంటా ఈ ఓఐ ప్రొఫైలు. ఇక్కడ ఓఐ ప్రొఫైల్ ఉంది కదా, ఫ్రీగా అంటే మీరు జస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకునే వాళ్ళకి ఫ్రీగా ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ చూపెట్టదు. సో మీరు కింద లింక్ ప్రొవైడ్ చేసిన ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మంత్లీ 1000 రూపీస్ ఛార్జెస్ అనేది వీళ్ళు తీసుకుంటున్నారు. బట్ అడ్వాన్స్ ఇండికేటర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. చూడండి, ఫ్రీగా ప్రొవైడ్ చేస్తే యూజ్ చేసుకోండి, ఆర్ ఒకవేళ ప్రొవైడ్ చేయకపోతే 800 to 1000 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. సో ఓఐ ప్రొఫైల్, సో ఎనేబుల్ ఓఐ ప్రొఫైల్. సో చూడండి, నేను ఇప్పుడు ఓఐ ప్రొఫైల్ యాడ్ చేయగానే
లైవ్ డేటా చూపెడుతుంది. సో పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా వాల్యూమ్స్ అంటే ట్రేడెడ్ వాల్యూమ్స్, మనకి పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఇది వచ్చేసరికి కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, ఇట్ సైడ్ మనకి కనపడుతుంది కదా, ఇది వచ్చేసరికి పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. సో మెరూన్ కలర్ ఉంది కదా, ఇది గ్రీన్ కలర్, ఇది మెరూన్, మెరూన్ ఆర్ రెడ్ అనుకోండి. సో ఇక్కడ మనకి ఇది ఏంటంటే పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, ఇట్ సైడ్ చూపెడుతుంది పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, ఇది కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. ఇక్కడ ఏంటంటే సో కాల్ రైటర్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నారు, పుట్ రైటర్స్ ఎక్కడ ఉన్నారు, అంటే మార్కెట్ పడేసే వాళ్ళు, మార్కెట్ సెల్లర్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నారు, మార్కెట్ బయ్యర్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నారు. ఈ జోన్లో చూడండి, ఇక్కడ చూడండి మార్కెట్ పెరిగింది పెరిగింది పెరిగింది, ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకుంది. అంటే మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది కాల్ రైటర్స్ టఫ్ ఫైట్ చేస్తున్నారు, అంటే మార్కెట్ పడేయడానికి చాలా టఫ్ చేస్తున్నారు ఈ జోన్లో. క్లియర్లీ ఈ జోన్లో మనకు చూడండి ఇక్కడికి ఈక్వల్గా కనపడుతుంది. సో కాల్ రైటర్స్ ఉన్నారు ఈ జోన్లో, అందుకే ఇక్కడ నుంచి ఒక్కసారి ఫాలో అయింది మళ్ళీ ఈ జోన్లో సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది, ఈ జోన్లో సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది. ఇక్కడ చూడండి పుట్ రైటర్స్ ఎక్కువ ఉన్నారు, అంటే మార్కెట్ సపోర్టర్స్ ఈ జోన్లో ఎక్కువ ఉన్నారు, మళ్ళీ లేచింది. సేమ్ ఈ ఏరియాలో మళ్ళీ మనకు రెసిస్టెన్స్ జోన్, ఇక్కడ కాల్ రైటర్స్ అంటే మార్కెట్ పడేసేవాళ్ళు, ఇలా ఇలా ఫాలో అయింది, ఇక్కడ బ్రేక్ అయింది. బట్ ఈ ఏరియాలో చూడండి నిన్నటి మార్కెట్ ఒకసారి గమనిస్తే, లాస్ట్ ఫ్రైడే మార్కెట్ ఈ ఏరియాలో బ్రేక్ కాలేపోయింది, ఇక్కడ కూడా బ్రేక్ అయింది, ఈ లెవెల్ బ్రేక్ అయింది, ఇక్కడ బ్రేక్ కాలేపోయింది. ఎందుకంటే అంతకుముందు రోజుల్లో బ్రేక్ కాలేపోయింది, అంతకుముందు లో ఒకసారి చూసుకుంటే దీనికంటే బిఫోర్ డే థర్స్డే యొక్క లో ఒకసారి చూడండి, థర్స్డే లోని బ్రేక్ చేయలేకపోయింది మార్కెట్ ఇక్కడ ఈ థర్స్డే అంతకుముందు రోజు లో దగ్గర క్లియర్లీ మార్కెట్ సపోర్ట్ తీసుకొని పైకి లేచింది. మీరు కావాలంటే చూడండి మార్కెట్ ఓపెనింగ్ కా నుంచి పడిపోయి అంతకుముందు రోజు యొక్క లో దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి లేచింది, సేమ్ అలానే జరిగింది. ఇక్కడ కూడా చూడండి మీరు కావాలంటే మీకు ఒక స్ట్రైట్ లైన్ చూపెడతాను, మీరు ఒకసారి గమనించండి ఈ ఏరియాలో క్లియర్లీ సపోర్ట్ తీసుకొని చూడండి. ఇది వచ్చేసరికి థర్స్డే యొక్క లో, ఇది నిన్నటి లో. సో అంతకుముందు లో బ్రేక్ కానీ లేదు, మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి లేచింది. సో ఇలా మనకి అంతకుముందు యొక్క హైస్ అండ్ లోస్ ఒకసారి మన అంతకుముందు రోజు యొక్క హైస్ అండ్ లోస్ ఒకసారి మన మైండ్లో పెట్టుకోవాలి, ఈ అక్కడ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి మనకి డ్రా చేసుకోవాలి. అండ్ ఆల్సో ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ దగ్గర, సో ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ దగ్గర ఒకవేళ సపోర్ట్ తీసుకుంటే అప్ ట్రెండ్ వెళ్తుంది, ఒకవేళ మనకి రెసిస్టెన్స్ జోన్ అంటే మనకి ఇక్కడ క్లియర్లీ కాల్ రైటర్స్ మార్కెట్ పడేసే వాళ్ళు ఎక్కువ ఉంటే క్లియర్లీ డౌన్ ట్రెండ్ ఉంటుంది, మార్కెట్ సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటే క్లియర్లీ అప్ ట్రెండ్ ఉంటుంది. సో మనం ఇది ఒక క్లారిటీ వచ్చింది ఈ ఇండికేటర్తో. సో ఇంకొక ఇండికేటర్ మనం ఇక్కడ ఏం మ్యాచ్ చేస్తామంటే పివియట్. సో పివియట్ దీనివల్ల ఏంటంటే ఈ ఇండికేటర్ యాడ్ చేయగానే చూడండి, ఇది సెంట్రల్ పివియట్ ట్రెండ్. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది మనకి ఈ సెంట్రల్ పివియట్ రేంజ్ ఏంటంటే మార్కెట్ ట్రెండ్, అప్ ట్రెండ్ ఉందా డౌన్ ట్రెండ్ ఉందా, ఎక్కడ సపోర్ట్ జోన్స్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉందా అనేది క్లియర్గా తెలుస్తుంది. సో మనకి మార్కెట్ ఒకసారి ఇక్కడ చూడండి, ఇది సెంట్రల్ పివట్ రేంజ్ బిలోనే ఉంది. సో ఈ ఏరియాలో ఫస్ట్ సపోర్ట్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి మనకి నెగిటివ్ సైడ్ ఓపెన్ అయింది మార్కెట్, మార్నింగ్ సెషన్ ఒకసారి గమనించండి నెగిటివ్ ఓపెన్ అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్యాండిల్ వచ్చేసరికి ఈ జోన్లో సపోర్ట్ తీసుకుంది, సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి రివర్సల్ అయింది, మళ్ళీ సెంట్రల్ పివట్ సెంటర్ రేంజ్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ ఫాలో అయింది. ఫాలో అయ్యి ఇక్కడ చూడండి నిన్నటి లో అంతకుముందు రోజు యొక్క లో దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ రివర్సల్ అయింది. సో ఇలా మార్కెట్లో మనం ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్తో పివియట్ పాయింట్స్ లెవెల్తో మనం క్లియర్లీ ట్రెండ్ బట్టి ఆర్డర్స్ పొజిషన్ తీసుకోవాలి, బై పొజిషన్ ఆర్ సేల్ పొజిషన్. సో ఇక్కడ ఎలా తీసుకోవాలి, సో సరే ఇక్కడ ఎలా తీసుకోవాలి మీకు ఒకసారి చూపెడతాను. క్లియర్లీ నెగిటివ్ ఓపెన్ అయింది, నెగిటివ్ ఓపెన్ అయిన తర్వాత డౌన్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ సపోర్ట్ మార్కెట్ దగ్గర, ఇక్కడ క్లియర్లీ రిజెక్షన్ వచ్చింది, అంటే క్లియర్లీ సెల్లర్స్ బయ్యర్స్ స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తున్నారు, బయ్యర్స్ ఇక్కడ క్లియర్లీ సేల్ ఆఫ్ అయిన తర్వాత ఈ జోన్లో క్లియర్లీ బయ్యర్స్ స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఒక క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది, ఈ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత దీని బ్రేక్ చేసి నెక్స్ట్ లెవెల్ ఇంకొక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే మీరు క్లియర్లీ బై పొజిషన్ తీసుకోవచ్చు. అండ్ ఆల్సో సేమ్ ఇక్కడ కూడా చూడండి ఈ ఏరియాలో రెసిస్టెన్స్ జోన్ ఉంది, సెంట్రల్ పివట్ రేంజ్లో బుల్లిష్ క్యాండిల్ ఉంది, బుల్లిష్ క్యాండిల్ ఈ జోన్లో మనకి క్లియర్లీ రెసిస్టెన్స్ వస్తుంది, క్లియర్లీ చూసుకోవాలి. నెక్స్ట్ క్యాండిల్ బేరిష్ ఫామ్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ బేరిష్ ఫామ్ అయింది, దీని యొక్క లో బ్రేక్ అయితే దీని యొక్క లో ఆర్ క్లోజ్ బ్రేక్ అయ్యి ఇంకో క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే క్లియర్ సేల్ పొజిషన్ తీసుకోవచ్చు. సో ఇలా, సో రిజెక్షన్ క్యాండిల్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి
బుల్లిష్ ఫామ్ అయింది ఈ ఏరియాలో, క్లియర్లీ రిజెక్షన్ క్యాండిల్ మనకి ఈ రెసిస్టెన్స్ జోన్లో రిజెక్షన్ జరిగింది. సో ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, అంటే బెరిష్ క్యాండిల్ ఫామ్ అయింది, క్లియర్లీ ఇలా డౌన్ ఫాల్ ఇలా ఫ్రెండ్స్. సో ఇవి ఒకటే కాదు ఫ్రెండ్స్, మనకి గో చార్టింగ్ వాళ్ళు ఇంకా అడ్వాన్స్డ్గా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, మీకు ఒకసారి చూపెడతాను. ఇంకా అడ్వాన్స్డ్ చార్టింగ్ ప్లాట్ఫామ్ అదేంటో మీకు ఒకసారి చూపెడతాను, క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు గో చార్టింగ్ చూడాలనేది మనకి ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఆప్షన్ ఫ్లో ఇక్కడ ఆప్షన్ ఫ్లో ఎలా ఉంది అంటే మనకి కాల్ రైటర్స్ కాల్ మనకి మార్కెట్ సపోర్ట్స్ ఎక్కడ ఏ జోన్లో టైం టు టైం రైటర్స్ ఎక్కడ ఉన్నారు, పుట్ రైటర్స్ కాల్ రైటర్స్ ఎక్కువ మంది ఎక్కడ ఉన్నారు అదే తెలుస్తుంది. అండ్ ఆల్సో స్ట్రాటజీ చార్ట్. సో ఇక్కడ క్లియర్గా మనకి ఏం తెలుస్తుంది అంటే ఫ్రెండ్స్, కాల్ రైటర్స్ పెరుగుతున్నారంటే ఆటోమేటిక్గా మనకి మార్కెట్ రెసిస్టెన్స్ జోన్ హెవీగా పెరుగుతుందని, పుట్ రైటర్స్ పెరుగుతున్నారంటే మార్కెట్ ట్రెండ్ అప్ ట్రెండ్ ఉండే అవకాశం ఉందని. సో ఇక్కడ చూడండి ఈక్వల్గా ఉన్నాయి మనకి ఇక్కడ. సో మనకి ఇక్కడ దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఒకవేళ ఇక్కడ పడిపోతుంది, ఇది ఇంక్రీజ్ అవుతుందంటే ఇలా వెళ్తుందంటే క్లియర్లీ మార్కెట్ ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్, ఇలా డౌన్ఫాల్ అవుతుంది అనుకో కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, అది మార్కెట్ అప్ ట్రెండ్ అని. సేమ్ ఇది కూడా ఇది ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, చూడండి ఇక్కడ ఇక్కడ డౌన్ఫాల్ అవుతుంటే మార్కెట్ పెరుగుతుంది. సేమ్ ఇది కూడా అలానే రివర్స్, దీని క్వైట్ రివర్స్ అన్నమాట. ఇది ఇంక్రీజ్ అవుతుంటే మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్తుంది, చూడండి ఇది డిక్రీజ్ అవుతుంది, ఇది ఇంక్రీజ్ అవుతుంది మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్తుంది. సో ఇది ఇంక్రీజ్ అవుతూ ఇది డిక్రీజ్ అవుతుంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి ఇది ఇంక్రీజ్ అవుతుంది ఈ ఏరియాలో, ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ డౌన్ డిక్రీజ్ అవుతుంది డౌన్ ట్రెండ్. సో ఇలా అడ్వాన్స్ ఇండికేటర్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ది అన్నమాట, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా తోటి ఇక్కడ ఎలా ఉందనేది మనం ఇలా తెలుసుకోవచ్చు. సో అడ్వాన్స్ ఇండికేటర్ ఇలా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో మీకు ఇంకోటి ఒకసారి చూపెడతాను, మీరు వీళ్ళొక మనకి మీకు తెలిసే ఉంటుంది ఇంబ్యాలెన్స్ క్యాండిల్ స్టిక్స్ టైప్ ఏంటంటే ఇది సో ఇక్కడ చూడండి మీకు ఇప్పుడు చూపెడతాను. సో చూడండి ఇప్పుడు ఈ 3 మినిట్స్ క్యాండిల్ కదా, ఒక క్యాండిల్లో 3 మినిట్స్ క్యాండిల్లో బై ఆర్డర్స్ ఎన్ని ఎలా ఉన్నాయి, సెల్ ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ బై ఆర్డర్స్ ప్లస్ టోటల్ సెల్ ఆర్డర్స్ ఈక్వల్ టు టోటల్ ఎంత వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి డెల్టా అని చూపెడుతుంది కదా, -388 అంటే బై ఆర్డర్స్ కంటే సెల్ ఆర్డర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు బేరిష్ ట్రెండ్. ఇలా మనకి అంటే మనకి ట్రెండ్ కూడా ఈ క్యాండిల్తో ఏం తెలుస్తుంది అంటే మనకి బై ఆర్డర్స్ ఒక టైం ఫ్రేమ్ క్యాండిల్లో మీరు 1 మినిట్ తీసుకున్నా, 3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ ఏ మినిట్స్ తీసుకున్నా మనకి ఈ టైం ఫ్రేమ్ క్యాండిల్లో ఎన్ని బై ఆర్డర్స్ జరుగుతున్నాయి ఎన్ని సెల్ ఆర్డర్స్ జరుగుతున్నాయి అది కూడా తెలుసుకోవచ్చు అన్నమాట మార్కెట్లో. ఇక్కడ చూడండి సపోర్ట్ 1 రెసిస్టెన్స్ 1 ఇలా మీరు. సో ఇలా ఫ్రెండ్స్ మనకి మల్టిపుల్గా మనం ఎట్లంటే అట్లా మనకి మల్టిపుల్ ఇండికేటర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది 5 మినిట్స్ 3 మినిట్ మీకు ఇప్పుడు 3 మినిట్స్ రోజు పెట్టాను కదా. సో ఇది సో ఇక్కడ ఏంటంటే ఇన్బ్యాలెన్స్ క్యాండిల్ ఇవి చూడాలంటే మాత్రం మళ్ళీ ఫ్యూచర్స్ వాల్యూమ్స్ ఉండాలి ఫ్రెండ్స్. వాల్యూమ్స్ ఉంటేనే మనకి చూపెడుతుంది కాబట్టి ఫ్యూచర్స్లో చూడండి, ఫ్యూచర్స్ చార్ట్ ఓపెన్ చేసుకొని చూడండి ఎందుకంటే ఫ్యూచర్స్ చార్ట్లోనే మనకి వాల్యూమ్స్ కనిపిస్తాయి. మనకి ఇది వచ్చేసరికి ఇండెక్స్ చార్ట్ కాబట్టి మనకి ఎటువంటి వాల్యూమ్స్ ఉండవు. సో మీరు ఒకవేళ ఇంబ్యాలెన్స్ క్యాండిల్ యూజ్ చేయాలంటే మాత్రం ఫ్యూచర్ చార్ట్ ఓపెన్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మనం ఇంటర్డే ట్రేడింగ్ పర్పస్ పీవియట్ పాయింట్స్ అయినా ఓపెన్ ఇంటర్స్ ప్రొఫైల్ అయినా ఎలా హెల్ప్ అవుతుందో చూశారు కదా.
సో ఇది మీరు ఇది టెస్ట్ చేసుకోండి, 1 or 2 times 3 times మీకు నమ్మకం వచ్చే వరకు టెస్ట్ చేయండి. పేపర్ ట్రేడ్ కూడా చేయొచ్చు. ఇక్కడ మనకి గో చాటింగ్ వాళ్ళు పేపర్ ట్రేడింగ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇలా బై కొట్టి గో చాటింగ్. సో మీకు ఇలా ఈ ఏరియాలో రివర్సల్ అయింది, టెస్ట్ చేసుకోవడానికి ఇక్కడ బై కొట్టండి. సో టెస్ట్ చేయాలనుకుంటున్నారు బై, అలా మీరు పేపర్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు రియల్ టైం డేటా తోటి. వీళ్ళు కూడా పేపర్ ట్రేడింగ్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ గో చాటింగ్ డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసిన ఆ లింక్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకుంటే సమ్ మాతృ ఓపెన్ చేసుకున్నందుకు కొన్ని ఇండికేటర్స్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఆల్గో ట్రేడింగ్ లైవ్లో ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేసాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, మీరు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రీగా, పేపర్ ట్రేడ్ చేయవచ్చు. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో ఎవరైనా రియల్ ట్రేడ్ చేయాలనుకుంటే, సో పేపర్ ట్రేడ్ కాకుండా రియల్ ట్రేడ్ చేయాలనుకుంటే మీరు రియల్ ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు రియల్ ట్రేడ్ మంత్లీ ప్రాఫిట్ మీద 14% రిటర్న్కి ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. ఆ ఛార్జ్ కూడా మీకు పే చేయాలని ఇంట్రెస్ట్ లేకపోతే ఎన్జిఆర్ ఫైర్స్ ఆర్ ఎలిజిబుల్ ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఆ ఛార్జెస్ కూడా ఉండవు, ఎంటైర్ ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేయబడతాయి. సో ఇది ఫ్రెండ్స్ మీ ముందుకు తీసుకొచ్చిన ఒక బెస్ట్ స్ట్రాటజీ. థ్యాంక్ యూ.